ఎప్పుడూ లేనంతగా ఈ సీజన్ ఐపీఎల్లో ఆటగాళ్ల కంటే అంపైర్లే ఎక్కువ తప్పులు చేస్తున్నారు ఫీల్డ్ అంపైర్స్ నుంచి థర్డ్ అంపైర్ వరకు అందరూ ఏదో రకంగా తప్పులు చేస్తూ ఆటగాళ్లను బలి చేస్తారు ముఖ్యంగా ఈ సీజన్లో కోహ్లీ రోహిత్ శర్మ అవుట్ విషయంలో అంపైర్ల నిర్ణయాలు ఇప్పటికే చాలా వివాదాస్పదంగా మారాయి ఇక నిన్న జరిగిన మ్యాచ్లో డేవన్ కన్వే అవుట్ అయిన విధానం కూడా చాలామందిని విస్మయానికి గురిచేస్తుంది బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ లాంటి మెగా ఈవెంట్స్ లో పవర్ కట్ అనే సాకుతో డిఆర్ఎస్ ని తీసుకోలేకపోవడం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు ఇదిలా ఉంటే అదే మ్యాచ్లో అంపైర్ మరో తప్పుడు నిర్ణయం చెప్పేలోపే ధోని చేసిన పనికి అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆరో ఓవర్ను సమర్జిత్ సింగ్ వేశాడు ఆ ఓవర్లో ఒక బంతిని సమర్జిత్ బ్యూటిఫుల్ ఇన్ స్వింగర్ వేయగా ఆ బంతి ముంబై బ్యాటర్ బ్యాట్ ఎడ్జ్ ను తాకుతూ కీపర్ ధోని చేతుల్లో పడింది అయితే బంతి బ్యాట్కు తాకిన శబ్దం వినిపించడంతో ధోని వెంటనే అవుట్ అని అప్పీల్ చేశాడు ఇక ఇక్కడే ఫీల్పై కాస్త డైలమాలో పడి మొదట ఆ బంతి వైడ్ అనుకుని వైడ్ సిగ్నల్ ఇవ్వబోతూ వెంటనే ధోని అప్పీల్ చూసి తన యాంగిల్ మార్చి అవుట్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇది చూసిన అభిమానులు కే పాఠాలు నేర్పిన ధోని అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తూ ఈ సీజన్ ఐపీఎల్లో థర్డ్ క్లాస్ అంపైరింగ్ చూస్తున్నామంటూ అంపైర్లను ఎద్దేవా చేస్తున్నారు